వాణి చిల్డ్రన్ గత క్లాసులో మనం 6వ తరగతి కొత్త పాఠ్యాంశంలోని పాఠం అనేటువంటి రెండవ పాఠము అయినటువంటి తృప్తి గురించి చెప్పుకోవడం జరిగింది నాన్న. ఈరోజు క్లాసులో మనం 3వ పాఠం అయినటువంటి మా కొద్ది తెల్ల దొర తరము అనేటువంటి పాఠాన్ని చెప్పుకుందాం. దానికంటే కంటే కూడా ముందు చదవండి ఆనందించండి అనే ఒక చిన్న కథ ఇచ్చాడు, అది చదువుతాను, జాగ్రత్తగా వినండి. కథ పేరు ఏంటన్నా కుచేలో ఉపాఖ్యానం. కుచేలో ఉపాఖ్యానం, కుచేల ప్లస్ ఉపాఖ్యానం, కుచేలు చెప్పినటువంటి మాట. కుచేలుడు అనే పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నాం గురువుగారు. శ్రీకృష్ణుడు స్నేహితుడు కదా అంటూ పిల్లలంతా ఉత్సాహంగా అన్నారు. అందరికీ బాగా తెలిసిందే అంటూ కథ ప్రారంభించారు గురువుగారు. కుచేలుడు చాలా పెద్దవాడు. పేదవాడు. చినికిపోయిన వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య నాథ అంటే భర్త అని అర్థం, ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనను సహాయం అడగండి అని చెప్పింది. ఎవరు? కుచేలుడు భార్య. సరే అన్నాడు కుచేలుడు. కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు. తీసుకుపోవడానికి ఇంట్లో ఏమీ లేవు. అప్పుడు భార్య తన పంచే కొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచేలుడు. కుచేలుడిని చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు. అప్పున చేర్చుకున్నాడు, సకలోపచారాలు చేశాడు, అన్ని రకాలైనటువంటి సేవలు కూడా చేశాడు. కుచేలుడు చేతి తెచ్చిన అటుకులు తిని ఎంతో మక్కువతో ఆరగించాడు, ఎంతో ఇష్టంతో తిన్నాడు. రుక్మిణి కృష్ణులు కుచేలుడికి పరిచర్యలు చేశారు. ఇద్దరు కూడా చక్కగా ఎంతో ప్రేమగా సేవలను చేశారన్నాడు. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు. అయినా సరే శ్రీకృష్ణుడు కుచేలుడి యొక్క పేదరికాన్ని ఒకసారిగా గ్రహించి కుచేలుడు ఇంటికి తిరిగి వెళ్ళి చూసేసరికి అతని పాత కుటీర స్థానంలో మహాభవనము, ఇంద్రభవనం లాంటి భవనాన్ని వెలిసింది, ఏర్పాటు చేయడం అనేది చూశాడు. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుని చేశాడు. ఈ సన్నివేశం, ఈ సంఘటన మిత్ర ప్రేమకు దృష్టాంతం, మిత్రుల యొక్క ప్రేమకు ఉదాహరణ అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి కథ. ఇప్పుడు 3వ పాఠమైనటువంటి మా కొద్ది తెల్ల దొరతనము అనేటువంటి పాఠాన్ని చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. కవి వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ. కవి ఎవరినైనా? గరిమెళ్ళ సత్యనారాయణ. చూడండి, వినడం, ఆలోచించి మాట్లాడడం. చిత్రం చూడండి, చిత్రం గురించి మాట్లాడండి. ఈ చిత్రంలో మనకేం కనిపిస్తుంది? మన భారతీయులు, ఆంగ్లేయులు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు యుద్ధం చేసుకున్నట్టుగా ఉంటుంది, అవునా కాదా? మనకి మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడుతున్నటువంటి దృశ్యంలాగా మనకి కనిపిస్తుంది. ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛను పొందడం కోసము మన భారతీయులు ఎన్నో రకాల ఉద్యమాలు కూడా చేశారు, అవునా కాదా? అందుకనే మన భారతీయులు జాతీయ జెండాలను చేత పట్టుకుని బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తూ ఉంటే బ్రిటిష్ వారేమో లాఠీలను పట్టుకుని మన వాళ్ళని ఎదిరిస్తున్నారు. మొత్తం మీద ఈ చిత్రము మనకి ఏం తెలియజేస్తుంది? స్వాతంత్రం కావాలని కోరుకునే భారతీయుల గురించి తెలియజేస్తుంది, వారిని ఎదురుస్తూ ఉన్నటువంటి బ్రిటిష్ వారి గురించి కూడా తెలియజేస్తుంది. ఓకేనా? తర్వాత ఉద్దేశం చూడండి, ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజల ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ఓకేనా? దానికంటే కూడా ముందు స్వాతంత్రోద్యమ సమయంలో మనకి ఎన్నో రకాలైనటువంటి గేయాలు రచించారు మన కవులు.
మచ్చుకకు ఉదాహరణ చెప్తున్నా చూడండి, ఒక పద్యాన్ని చెప్తూ వినిపిస్తాను. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేక దూడలై ఏడ్చుచుండ, తెల్లవారు అనిడి గడుసరి గొల్లవారు వెతుకుతున్నారు మూతులు బిగియగట్టి. మన భారతదేశము సమస్త సంపదలు కలిగినటువంటి పాడియావు లాంటి, పాడియావు అంటే చక్కనిగా పాలిచ్చేటువంటి ఆవుని పాడియావు అంటారు. అటువంటి పాడియావుని భరతఖండంబు చక్కని పాడియావు, మరి అటువంటి పాడియావు ఆయనటువంటి మన భారతదేశంలో హిందువులు లేగదూడలే ఏడ్చుచుండ, మన భారతీయుల్ని దూడల్లాగా చేసి, లేగదూడ అంటే అప్పుడే ఆవు పుట్టినటువంటి దూడని లేగదూడ అంటారు. ఓకేనా? మన భారతీయులు వాళ్ళు చిన్న దూడల్లాగా చేసి అంటే బానిసలుగా చేసుకొని చక్కని పాడియావు లాంటి సంపదలు కలిగినటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా వాళ్ళు దోచుకుపోతున్నారు. అందుకనే ఉన్నాడు, తెల్లవారు అనేది గడిసరి గొల్లవారు వెతుకుతున్నారు మూతులు బిగయగట్టి. మన భారతీయుల యొక్క మూతులను బిగగట్టి అంటే వాళ్ళని బానిసలుగా చేసుకుని మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకుపోతున్నారు అని దీని యొక్క భావం. ఓకేనా? కవి పరిచయం చూడండి. కవి వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన జననం 14/7/1893 సంవత్సరంలో జన్మించారు. మరణం వచ్చేసి 18/12/1952. అందుకనే మీకు సింపుల్గా కాలం వచ్చేసి 20వ శతాబ్దం అని చెప్పేసి రాశారు. మీకు ఈ డేట్ గుర్తు లేకపోతే కనుక కాలం 20వ శతాబ్దం పెట్టుకుంటే సరిపోతుంది. ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చూడండి. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడలో జన్మించారు. ఈయన ఎక్కడ జన్మించారంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు తాలూకాకు సంబంధించినటువంటి గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, ఏ సంవత్సరంలోనా 1921 సంవత్సరంలో ఈయన స్వరాజ్య గీతములు. స్వరాజ్యం అంటే అర్థమేంటి? తమ రాజ్యం తమకి కావాలి అంటూ రచనలు కూడా చేశాడు. స్వరాజ్య గీతములు. అలాగే 1923లో హరిజనుల పాటలు, 1923లో హరిజనులు. హరిజనులు అంటే అర్థం ఏంటి తెలుసు కదా? బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అణగొక్కబడినటువంటి వారి గురించి. హరిజనుల పాటలు. అలాగే 1926లో ఖండకావ్యాలు, భక్తి గేయాలు, గీతాలు మరియు బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, దండాలు దండాలు భారతమాత, మా బుద్ధి తెల్ల దొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమం ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి, జాతికి చెందినటువంటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈయన దేశభక్తి కవితలు రాసి జైలు శిక్షణ అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఓకేనా? ఇది కవి పరిచయం. మరి ప్రక్రియ వచ్చేసి ఏంటి? ప్రక్రియ వచ్చేసి గేయం. గేయం అంటే అర్థం ఏంటి? ఈ పాఠము ఏ విధంగా రచన చేయబడిందో దానిని ప్రక్రియ అంటారు. మరి ఇది ఏ ప్రక్రియ చెందినది? మా కొద్ది తెల్లదొరం అనేటువంటి ప్రక్రియ గేయానికి చెందినటువంటిది. ఇది పాడుకో, గేయం అంటే అర్థం ఏంటి? పాడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి దానిని గేయం అంటారు. అందుకనే ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినది. ఇక పాఠాన్ని మొదలు పెడతాం చూడండి. మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, దేవ మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము. ఏమంటున్నాడు ఇక్కడ? మాకొద్దు, మాకొద్దు, మాకు వద్దు తెల్లదొరతనము అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క, ఆంగ్లేయుల యొక్క పరిపాలన అనేది మాకు వద్దు,
దేవా అని చెప్పి సంబోధిస్తూ ఎవరు అంటున్నారు మన భారతీయులు అంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట, మన భారతీయుల యొక్క మానాలన్నీ ప్రాణాలని అన్నింటినీ కూడా హరించి వేస్తున్నారు, నశింపజేసేస్తున్నారు. మా ఓ దేవ, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికై అదును కోసము ఎదురు కోసము చూసే తెల్లవారి అంటే ఆంగ్లేయుల యొక్క పరిపాలన మాకు వద్దే వద్దు, మాకు వద్దంటే వద్దు అని చెప్పేసి అంటున్నారు. 12 దేశాలు పండుచున్నా గాని పట్టడన్నమే లోపమండి, పట్టడన్నమే లోపమండి. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టిపోతాడనండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మాకొద్ది తెల్ల దొరతనము దేవ, మాకొద్ది తెల్ల దొరతనము. ఏమంటాడు, 12 దేశాలు పండుచున్నా కానీ. 12 దేశాలు అంటే ఒక 12 దేశాలైనా అనేక రకమైన దేశాల్లో పంటలు పండుతున్నాయి. అందుకని పలు దేశాలలో పంటలు పండుతున్నాయి. కానీ ఎన్ని దేశాల్లో పంటలు పండినా కూడా మాకు ఏముండలేదు, కనీసం పట్టాడు అంటే గుప్పెడు అన్నం తినడానికి కూడా మేము నోచుకోలేకపోతున్నాం, దానికి కూడా మేము మాకు అదృష్టం లేదని చెప్పేసి అంటున్నారు మన భారతీయులు. తర్వాత మన దేశంలో ఉప్పు పండుతుంది, కానీ ఉప్పును ముట్టుకుంటే ఉప్పుకి ట్యాక్సీ కట్టాలి, పన్ను కట్టాలని చెప్పేసి ఉప్పు మీద కూడా మనం ముట్టుకోవాలని చెప్పేసి మన వాళ్ళకి ఉప్పు మీద పన్ను విధించడం అనేది జరుగుతుంది. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నాడు. తర్వాత కుక్కలకు అన్నం వేసి ఆ అన్నం కోసము కుక్కలతో పోరాడి ఆకలి తెచ్చుకోమంటున్నాడు. ఎంత అన్యాయం! ఆడ పెట్టదలుచుకున్నది ఏంటో పెట్టాలి, పెట్టకుండా కుక్కలకు అన్నం వేసి కుక్కలతో పోరాడి అన్నాన్ని సంపాదించుకోమంటే ఆ కుక్కలు మనల్ని వదిలిపెడతాయా? వదిలిపెట్టవు కదా. అదేనమాట, ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు, మాదు మోటా ముల్లెను దోచినాడు, ఆలీమెళ్ళో పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మాకొద్ది తెల్ల దొరతనము దేవ, మాకొద్ది తెల్ల దొరతనము. ధనము కోసము ధన సంపాదన కోసము వేటిని వ్యాపారం చేసేవాడు, కళ్ళుని సారాయిని అమ్మేవాడు. అంతేకాకుండా ఏ కారణంతోనూ ధనము సంపాదనతోనే మేము దాచుకున్నటువంటి డబ్బునంతా కూడా దోచుకుంటున్నారు. అంతేకాదు, ఆలి అంటే భార్య లేక పెళ్ళాం, భార్య యొక్క మెడలో ఉన్నటువంటి పుస్తెలు అంటే తాలిబొట్టెలు తెంచుతున్నాడు అంటే ఉండనీయడం లేదు. అంతేకాకుండా మాదు మోటా ముళ్ళులు దోచినాడు, మా యొక్క మోటా ముళ్ళులు అంటే ధనము మరియు డబ్బులన్నింటినీ కూడా దోచేసుకుంటున్నాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి తీరుస్తున్నాడు, మా కళ్ళు కప్పి మా ప్రాణాలకి ముప్పు తెస్తున్నాడు. కాటికి అంటే కాడికి అని అర్థం. తర్వాత పద్యం, గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, రావద్దు రావద్దంటాడు, గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, రావద్దు రావద్దంటాడు. అయ్యో రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట, మాకొద్ది తెల్ల దొరతనము దేవ, మాకొద్ది తెల్ల దొరతనము. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, గాంధీ టోపీలు పెట్టుకుని పాఠశాలకు రావద్దు అంటున్నాడు. ఎందుకంటే గాంధీ టోపీలు పెట్టుకుని పాఠశాలకు వచ్చామంటే మనం గాంధీ యొక్క అడుగు జాలలు నడుస్తున్నామనే కదా అర్థం, వాళ్ళని ఎదురుస్తున్నామనే కదా అర్థం. వాళ్ళేమో ఎంతసేపు కూడా వాళ్ళ కింద బానిసలుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క కోరిక అనమాట. తర్వాత బడిలో రాట్నం పెట్టవద్దు అంటున్నాడు. బడిలో రాట్నం అంటే ఏంటి, నూలు ఉడికేటువంటి దానిని అంటే ఎవరి వస్త్రాలను వాళ్ళని వేసుకోవటం అనమాట. సో ఆ రాట్నం తీసుకొచ్చి
బడిలో వేయవద్దని చెప్పేసి అంటున్నాడు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతాడు. గాంధీ టోపీని తీసేసి మీరు ఇంకోసారి పెట్టుకుంటారా పెట్టుకుంటారా అని చెప్పేసి వాళ్ళు చచ్చేట్టుగా బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమ కడుతున్నాడు. ఎవరైతే రాట్నాన్ని ఉపయోగించారో వాళ్ళందరూ కూడా రాజుకు చేసేటువంటి అపరాధముగా తప్పుగా లెక్కగడుతున్నారు. ఓకేనా, నా ఇంతటితో ఈ గేమ్ అయిపోయింది. ఇంకా 2 గేయాలు ఉండే తర్వాత క్లాసులు చెప్పుకుందాము. ఓకేనా, ధన్యవాదాలు.